కరెన్సీ రెవెన్యూను టమాటో పప్పు రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాను. వెళ్ళి పప్పు టమాటోలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కంపెనీ కుక్కర్లో పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ విధంగా మేము కలిసి టమాటోలు కట్ చేసి కుక్కర్లో వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇంకొక పెట్టి ఒక 3 మినిట్స్ వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మూత వేసుకోండి. ఎంత బాగా ఉడుతుందో ఎంత మంచిగా ఉడుతుందో కదా, ఈ విధంగా ఉడికిందండి. మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు దానికి కావాలి కోసం వేరే బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా వేసుకోవాలి. పక్కకి కారీ బాగా వేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసి పప్పు కాలు వేస్తూ ఉంటుంది. కాలు వేసిన తర్వాత పప్పు అందులో వేసేసి ఇప్పుడు మనం అందులో సాల్ట్ పసుపు కారం వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొడిసిన తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ కొద్దిగా ఆవకుండా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి మనము తీసేసుకోండి. ఈ విధంగా సేవ్ చేస్తే మాకు స్టైల్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది.